ఏ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరు? ఫ్రెండ్స్, ఈ వీడియోలో వచ్చేసరికి ఒక ఇంట్రెస్టింగ్ యాప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఇది వచ్చేసరికి ఒక 2-in-1 యాప్ అని చెప్పేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏమేమి టాస్క్లు చేసిద్ది అంటే, ఒకటి వచ్చేసరికి స్పీడ్ టెస్ట్ అనేది చేసిద్ది అనమాట. ఇంటర్నెట్ యొక్క స్పీడ్ ఎంత వస్తుంది మనకి, అప్ అండ్ డౌన్ ఐ మీన్ అప్లోడింగ్ అండ్ డౌన్లోడింగ్ స్పీడ్ ఎంత వస్తుంది అని చెప్పిద్ది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి విపిఎన్ అయితే ఈ యాప్లో ఇన్బిల్ట్గా అయితే ఉందన్నమాట. ఇది ఏ యాప్ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే చూసేద్దాం. మరి ఇంకెందుకు లేదు, నేను మీ భాగం మీరు చూస్తున్నారు ఏ డిజర్ట్ టెక్ ఇన్ తెలుగు. లెట్స్ గెట్ స్టార్ట్ అవర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ యాప్ కోసం మీరు ఏం చేస్తారంటే, జస్ట్ మీ గూగుల్ ప్లే స్టోర్ అనేది అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసినాక ఇక్కడ సర్చ్ బార్లో స్పీడ్ టెస్ట్ అయితే సర్చ్ చేయండి. ఫ్రెండ్స్, స్పీడ్ టెస్ట్ అనేది సర్చ్ చేయం కదా, మీకు ఇష్టం ఫస్ట్ అయితే కనిపిస్తూ ఉండేది స్పీడ్ టెస్ట్ బై ఓక్లా అని చెప్పేసి. ఓక్లా అనేది మీకు చాలామందికి తెలిసే ఉండొచ్చు. ఓక్లా అంటే ఇది ఒక ఇంటర్నేషనల్ కంపెనీ అనమాట. ఇది వచ్చేసరికి ఇంటర్నెట్ యొక్క స్పీడ్ అనేది చెప్తూ ఉండేది. ఇంటర్నెట్ స్పీడ్ ఇన్పో ఐ మీన్ డౌన్లోడింగ్ అండ్ అప్లోడింగ్ రెండు కలిపేసి ఎంత వస్తుంది ఏంటి సంగతి యావరేజ్ డేటా స్పీడ్ ఎంత అని చెప్పేసి మొత్తం మన టెలికామ్ ఆపరేటర్స్ అందరికి ఇదైతే ప్రతి 1 మంత్కి 6 మంత్స్కి 1 ఇయర్కి ఈ విధంగా అయితే కొన్ని రిజల్ట్స్ అనేవి అయితే రిలీజ్ చేస్తూ ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, ఇది చాలా పెద్ద కంపెనీ, వరల్డ్ వైడ్గా అయితే చాలా దేశాల్లో అయితే ఉంది. ఇది వచ్చేసరికి ఆథరైజ్డ్ కంపెనీ అని కూడా అయితే చెప్పేసుకోవచ్చు. అట్ ఫస్ట్ దీన్ని అయితే ఓపెన్ చేయండి, డౌన్లోడ్ చేసుకొని. దీని లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడి నుంచి కూడా మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఫ్రెండ్స్, దీన్ని ఓపెన్ చేసిన మనకి ఈ విధంగా అయితే వచ్చేస్తుంది. మీకు సెటప్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఫ్రెండ్స్, సెటప్ అనేది ఎలా చేసుకోవాలి ఏంటి అనేది కూడా చెప్పి చూపిస్తాను. సెటప్ అంటే ఏం లేదు, జస్ట్ పర్మిషన్స్ అలౌ చేయడం మాత్రమే, దానికి ఏ పెద్ద ప్రాసెస్ అంటూ ఏముండదు. దానికోసం నేను డేటా మొత్తం అయితే క్లియర్ చేసేసినాను వన్స్ అగైన్. ఇంకా నేను డేటా అయితే మొత్తం క్లియర్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను ఏం చేస్తాను అంటే ఓపెన్ అని క్లిక్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇంకా ఓపెన్ అని క్లిక్ చేయగలను. ఈ విధంగా అయితే వచ్చేసింది. ఈ విధంగా వచ్చినాక మనం ఇప్పుడు నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేయాలి. నేను నెక్స్ట్ అనేది అయితే క్లిక్ చేశాను, తర్వాత కంటిన్యూ అయితే క్లిక్ చేశాను. రెండు పర్మిషన్స్ అయితే అడుగుతుంది, పర్మిషన్స్ అలౌ చేశాను నేను. మనకి ఈ విధంగా అయితే అడుగుతుంది, అలౌ అని క్లిక్ చేశాను. క్లిక్ చేయగల మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. ఇప్పుడు జస్ట్ మనం ఇక్కడ గో అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఒక బటన్ లాగా నేమే క్లిక్ చేయగలనే మనకి ఇంటర్నెట్ స్పీడ్ అనేది టెస్టింగ్ అవ్వడం మొదలవుతుంది. ఇప్పుడు టెస్ట్ చేద్దాము ఇంటర్నెట్ స్పీడ్ యావరేజ్గా ఎంత వస్తుంది అని. ఫ్రెండ్స్, ఇక్కడ చూసుకోవచ్చు ఇంటర్నెట్ స్పీడ్ అయితే పర్లేదు, బాగానే వస్తుందని చెప్పేసుకోవచ్చు. డౌన్లోడింగ్ యావరేజ్గా ఒక 10 MBPS వరకు వస్తుంది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. చెక్ చేద్దాం. డౌన్లోడింగ్ స్పీడ్ ఆన్ యావరేజ్గా 16.7 MBPS అయితే వస్తుంది. అండ్ అప్లోడింగ్ స్పీడ్ కూడా అయితే చెక్ చేద్దాం. ఇప్పుడు అప్లోడింగ్ ఓకే, ఇది 15 MB వరకు వచ్చేలా ఉంది, చూద్దాం. ఓకే, ఇది కూడా ఇది 17.4% అయితే వచ్చింది. అండ్ కరెక్ట్గా మనకి ఎంత స్పీడ్ వస్తుంది అని అయితే ఇది చెప్పింది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇది క్లౌడ్ ఫండింగ్ అంటారు కదా, ఆ విధంగా ఏం చేసింది అంటే మన దగ్గర ఉన్న డేటాని అయితే తీసుకొని, మన జియో కానీ టెలికామ్ ఆపరేటర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఈ ఏరియాలో డేటా సిగ్నల్స్ అనేవి చాలా లో ఉన్నాయి, ఇది ఈ ఏరియాలో చాలా హై ఉన్నాయి, ఇది ఆ విధంగా అనేది రిపోర్ట్ అనేది అయితే ఇస్తూ ఉంటుంది. దాని రిపోర్ట్ని బేస్ చేసుకొని వీళ్ళు సిగ్నల్ స్ట్రెంత్ పెంచడం ఆ ఏరియాలో అలా అయితే జరుగుతూ ఉండేది అనమాట ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇదనమాట జస్ట్ దీని బేసిక్ ఏంటి స్పీడ్ టెస్ట్ అనమాట. దీని స్పీడ్ టెస్ట్ రిజల్ట్ కోసం మీరు కావాలంటే ఇంకా మధ్యలో రిజల్ట్ అనే ఆప్షన్ ఫ్రెండ్స్, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనం ఇప్పటివరకు ఎన్నిసార్లు అయితే స్కాన్ చేసామో ఐ మీన్ టెస్ట్ చేసామో అన్ని రిజల్ట్స్ అనేవి ఇక్కడ అయితే కనిపిస్తూ ఉంటాయి. ఇక ఇన్నిస్ మీద అయితే చెక్ చేసుకోవచ్చు. నేను నెక్స్ట్ ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ మీరు చూసుకున్నట్టయితే విపిఎన్ అని ఉంది. ఇంకా జస్ట్ ఒక క్లిక్ అయితే ఇచ్చేయండి. క్లిక్ ఇచ్చేసినాక అగ్రీ అండ్ కంటిన్యూ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. క్లిక్ చేసినాక ఇక్కడ మనకి అయితే ఓకే అని అయితే అడుగుతుంది అనమాట. వన్ సెకండ్ నేనైతే మీకు చూపిస్తాను. కనెక్టింగ్ టు విపిఎన్ అయితే ఇక్కడ పడింది, చూడండి. అండ్ ఇక్కడ అయితే ఓపెన్ అయిపోయింది. ఇక్కడ మనం కంట్రీ అనేది అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది జస్ట్ డైరెక్ట్గా. ఇంకా ఇండియా ముంబై అని అయితే సెలెక్ట్ అయ్యింది డిఫాల్ట్గా. అండ్ దీనికోసం మీరు ప్రీమియం వెర్షన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లమ్ అని చెప్పేసుకోవచ్చు. మీకు కావాలంటే ఎవరికైనా ప్రో ఎపికే కావాలి అంటే కనుక 3-7 కింద కామెంట్ అయితే చేయండి, నేను అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ టూల్స్లోకి వస్తే మనకి
కన్వర్షన్ మ్యాప్స్ అయితే ఉంటాయి. అంటే మీ దగ్గర ఉన్న సిమ్ అంటాయి కదా సిమ్స్, దాని యొక్క సిగ్నల్ స్ట్రెంత్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి అయితే చూపించేది. ఇక్కడ వోడాఫోన్ నేను సెలెక్ట్ చేశాను. వోడాఫోన్ సెలెక్ట్ చేస్తే ఇక్కడ నా ఏరియాకి దగ్గరలో ఎక్కడ సిగ్నల్ బాగా వచ్చింది, ఎక్కడ సిగ్నల్ రాదు అని చెప్పేసి మొత్తం అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు జియో సెలెక్ట్ చేశాను. జియో సెలెక్ట్ చేస్తే మొత్తం అంతా ఏరియా మొత్తం సిగ్నల్స్ అయితే బాగానే వస్తున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ కొంచెం ఇక్కడ నేను జూమ్ చేస్తున్నాను, తక్కల పాడుకి కొంచెం పక్కన ఏరియాలో అయితే ఇక్కడ సిగ్నల్ అనేది లేదు. ఇలా గ్రే కలర్లో ఉంటే సిగ్నల్ లేనంటన్నమాట ఫ్రెండ్స్. అండ్ ఇది ఇక్కడ మాత్రమే కాదు, వరల్డ్ వైడ్గా ఉంటాయి. ప్రాబ్లం అయితే ఏం లేదు, మీరు కావాలంటే వేరే కంట్రీస్లో ఉన్నా కానీ అయితే చెక్ చేసుకోవచ్చు, ఇబ్బంది అయితే ఏమీ ఉండదు ఫ్రెండ్స్. దీనికోసం మీరు జూమ్అవుట్ అయితే చేయండి. జూమ్అవుట్ చేసినాక ఎంటీఎస్ అనేది ఉంది. ఎంటీఎస్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ రష్యా, చైనా అవన్నీ అయితే కనిపిస్తున్నాయి. చైనా కాదు, రష్యా అండ్ కంట్రీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇలా అయితే చెక్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఇక్కడ సెట్టింగ్స్లోకి వస్తే డిఫాల్ట్గా ఈ విధంగా అయితే సెట్టింగ్స్ ఉంటాయి. మీరైతే ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. ఇంత ఈజీగా మనం విపిఎన్ ప్లస్ స్పీడ్ టెస్ట్ అనేది ఒకే యాప్లో అయితే యూజ్ చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ పైన కూడా మీరు చూసుకోవచ్చు విపిఎన్ అని చెప్పేసి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అండ్ స్పీడ్ టెస్ట్ విపిఎన్ ఇస్ కనెక్టెడ్ అని అయితే చూపిస్తుంది. మీరు స్పీడ్ విపిఎన్ కూడా అయితే మంచి సెక్యూర్ విపిఎన్ అని అయితే చెప్పేసుకోవచ్చు. 2GB వరకు హై స్పీడ్ విపిఎన్ సర్వీసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. ఒకవేళ మీకు ఈ 2GB అయిపోయింది అంటే మనమైతే ఏమి రిజెక్ట్ అవ్వట్లేదు కాబట్టి జస్ట్ లాంగ్ ప్రెస్ చేసి మీ ఈ యొక్క యాప్ డేటా అనేది క్లియర్ చేసేయండి, లేదంటే ఒకసారి అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ అయితే యూజ్ చేయండి సరిపోతుంది ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈ యాప్ ఈరోజు ఈ వీడియో వచ్చేసరికి. ఫ్రెండ్స్ ఈరోజు యాప్ అప్డేట్ వచ్చేసరికి ఒక క్యూఆర్ ఆర్ బార్ కోడ్ స్కానర్ అని చెప్పేసుకోవచ్చు. ఇది వచ్చేసరికి ప్రో యాప్కి మీరు స్టాక్ ఆండ్రాయిడ్ సెల్ అనేది యూజ్ చేస్తూ ఉంటే డిఫాల్ట్గా మీకు క్యూఆర్ కోడ్స్ అనేవి రీచ్ చేయలేమన్నమాట ఫ్రెండ్స్. దాన్ని రీచ్ చేయడం కోసం ఇదైతే యూజ్ అవుతూ ఉండేది. దీంట్లో మీద మీరు టెక్స్ట్ అనేది షేర్ చేసుకో, టెక్స్ట్ కావచ్చు అండ్ కనుక కాంటాక్ట్స్, యూఆర్ఎల్స్, ఈ విధంగా చాలా రకాలు అయితే షేర్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్, ఇలాంటివన్నీ అయితే షేర్ చేసుకోవచ్చు ఈ క్యూఆర్ కోడ్స్ యూజ్ చేసుకొని ఫ్రెండ్స్. ఈరోజు ఈ యాప్ అనేది సేల్లో ఉందన్నమాట. రూపీస్ 50 అయితే ఉండేది జనరల్గా, ఈరోజు అయితే ఫ్రీగా ఉంది. అండ్ రివ్యూస్ చూసుకున్నట్టయితే 4.6 స్టార్స్ అయితే ఉన్నాయి. అండ్ డౌన్లోడ్స్ చూసుకున్నట్టయితే 100K ప్లస్ డౌన్లోడ్స్ అయితే ఉన్నాయన్నమాట. అంటే 100,000 కంటే ఎక్కువ డౌన్లోడ్స్ ఉన్నాయి. సైజ్ వచ్చేసరికి 2.2 MB మాత్రమే ఉంది. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవాలి స్టాక్ ఆండ్రాయిడ్ నాది. ఒక క్యూఆర్ కోడ్ స్కానర్ కావాలి అనుకుంటే ఒకసారి అయితే ట్రై చేయండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఇదన్నమాట ఈరోజు యాప్ అప్డేట్ వచ్చేసరికి. ఈ వీడియోకి మీరు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కీప్ స్మైలింగ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బై బై.